హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక కాయిన్ కలెక్షన్, కరెన్సీ నోట్ కలెక్షన్ చేస్తూ ఉంటే మీకోసం ఇవాల్టి ఈ వీడియో. ఇవాల్టి ఈ వీడియోలో మనం 1 రూపీ కాయిన్ గురించి, దానిలో ఉన్న కొన్ని రేర్ కాయిన్స్ యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇదిగోండి వీడియోలో కనపడుతుంది కదా ఈ 1 రూపీ కాయిన్, ఒక రేర్ కాయిన్. ఇది 1982 నుండి 1991 లోపల ముద్రించింది. ఇండియన్ కరెన్సీలో ఇది 1 రూపీ కాయిన్. అయితే దీని మెటల్ వచ్చేసరికి కాపర్ మరియు నికిల్, ఈ రెండిటి కలయికతో ఈ మెటల్ ఉంటుంది. ఇక దీని వెయిట్ వచ్చేసరికి 6 గ్రామ్ ఉంటుంది. డయామీటర్ ఏమో 26 mm, థిక్నెస్ ఏమో 1.47 mm ఉంటుంది. ఇక ఈ కాయిన్ రేర్ మరియు స్పెషల్ ఎందుకైందంటే దీని డిజైన్ వల్ల. దీని డిజైన్ కనుక మీరు చూస్తే ఇది ఒక హెక్సాగోనల్ డిజైన్ ఉంటుందండి. అంటే సర్కిల్ ఉన్నప్పటికీ కూడా దాని లోపల హెక్సాగోనల్ డిజైన్ ఉంటుంది. దానిపైన రూపాయి అని రాసి ఉంటుంది. కింద ఏమో అంగ్రేజీ ఇంగ్లీష్లో రూపీ అని రాసి ఉంటుంది. దాని కింద ఈ కాయిన్ని ఎప్పుడు ముద్రించారో ఆ ఇయర్ వేసి ఉంటుంది. ఇక దానికి రెండు వైపులా కూడా మొక్కజొన్న కన్నుల మొక్కలు కనపడుతూ ఉంటాయి. ఇక బ్యాక్ సైడ్కి వెళ్తే గనక భారత్ హిందీలో, ఇండియా ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. రెండిటి మధ్యలో అశోక స్తంభము ఉంటుంది. కింద సత్యమేవ జయతే అని కూడా రాసి ఉంటుంది. అయితే మన భారతదేశం అప్పుడప్పుడు మన కాయిన్స్ని మిగతా దేశాల్లో కూడా చలామణీ చేయడానికి ఇక్కడ నుండి ప్రింట్ చేయకుండా అక్కడే ప్రింట్ చేయిస్తూ ఉంటుంది. అయితే ఈ కాయిన్ ఎలా అయితే కాపర్ మరియు నికిల్తో ప్రింట్ చేయబడి ఉందో, అంటే ముద్రించబడిందో, అలాగే విదేశాల్లో ఒక మింట్ అనే మెటల్తో ముద్రించబడుతుంది. ఆ విదేశాల నుండి ఎవరైనా వచ్చినప్పుడు కానీ వెళ్తున్నప్పుడు కానీ ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్లో అక్కడి మెటల్తో తయారు చేయబడిన, ముద్రించబడిన కాయిన్స్ ఇక్కడికి కొన్ని వచ్చాయి. ఈ కాయిన్స్ని గనక మీరు అమ్మితే మీకు లక్షల్లో లాభాలు రావటం ఖాయం. కనుక కాపర్ మరియు నికిల్తో తయారు చేసిన 1 రూపీ కాయిన్ కాకుండా 1982 నుండి 1991 ఈ కాలం మధ్యలో ముద్రించబడిన కాయిన్స్ మీ దగ్గరికి ఏమైనా వస్తే వాటిని మీరు అమ్ముకోవచ్చు. వాటికి మీకు లాభాలు కూడా ఎక్కువగా వస్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.